దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లలో ఖాళీలను ఈ రోజులోపు భర్తీ చేయకుంటే చర్యలు తప్పవంటూ సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా కదిలింది వివిధ ట్రైబ్యునల్లలో భారీగా ఖాళీలను భర్తీ చేసింది న్యాయ సాంకేతిక అకౌంటింగ్ సభ్యులను నియమించింది నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో జ్యుడీషియల్ మెంబర్గా ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తేలప్రోలు రజని ఎంపికయ్యారు ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లలో ఉన్న ఖాళీలను ఈ రోజులోపు భర్తీ చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీలో ఎనిమిది మంది జ్యుడిషియల్ పది మంది సాంకేతిక సభ్యులను నియమించింది ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ ఐటిఏటిలో ఆరుగురు జ్యుడిషియల్ ఏడుగురు అకౌంటెంట్ సభ్యులకు స్థానం కల్పించింది ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్లో ఆరుగురు జ్యుడిషియల్ మెంబర్లను నియమించింది మొత్తం మూడు ట్రైబ్యునళ్లలో ముప్పై ఏడు ఖాళీలను భర్తీ చేసింది ఈ నెల ఆరవ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఖాళీల భర్తీలో కేంద్రం జాప్యం చేస్తూ ఉండడంపై తీవ్రంగా మండిపడింది ఉద్దేశపూర్వకంగా కోర్టు ఓపికను పరీక్షిస్తున్నారని ధర్మాసనం ఆక్షేపించింది సెప్టెంబర్ లోపు ఖాళీలను భర్తీ చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు మద్రాస్ బార్ అసోసియేషన్ కోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం తీసుకురావడాన్ని కూడా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నియామకాలు చేపట్టింది అటు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ మెంబర్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన హైకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ తేలప్రోలు రజని ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ప్రకాశం జిల్లా అన్నంభోట్ల వారి పాలెంలో ఆమె జన్మించారు గుంటూరులో పాఠశాల కళాశాల విద్యను అభ్యసించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జస్టిస్ తేలప్రోలు రజని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుంటూరులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు రెండు వేల రెండులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు వివిధ హోదాల్లో కరీంనగర్ మెదక్ హైదరాబాద్ న్యాయస్థానాల్లో పనిచేశారు రెండు వేల పదిహేడులో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ రజని రెండు వేల ఇరవై మేలో పదవీ విరమణ చేశారు